గ్రహణం రోజున పళ్ళెంలో రోకలు నిలబెడతారు. ఇది కొంతమంది చూసి ఉంటారు, ఇంకొంతమందికి తెలిసి ఉండదు. సాధారణంగా రోకలి పళ్ళెంలో ఎటువంటి ఆధారం లేకుండా నిలబడదు, అయితే గ్రహణ సమయంలోనే నిలబడుతుంది. ఇది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు సమాచార వ్యవస్థ అంతగా లేని రోజుల్లో గ్రహణం పట్టు విడుపులు తెలుసుకునడానికి రోకల్ని నీటి పళ్ళెంలో తూర్పు దిశగా నిలబెడితే అది గ్రహణం పట్టే సమయంలో నిలబడుతుంది. అప్పుడు గ్రహణం పట్టడం అని మళ్ళీ తిరిగి రోకలి కింద పడిపోతే గ్రహణం విడుపు అని పసిగట్టేవారు. ఇప్పటికీ పల్లెల్లో ఇదే సాంప్రదాయం కొనసాగుతోంది. విశ్వంలోని ప్రతి రెండు వస్తువుల మధ్య పనిచేసే ఆకర్షణ బలాన్ని గురుత్వాకర్షణ బలం అని అంటారు. గ్రహణం వేళ సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే రేఖపై వచ్చినప్పుడు సూర్య, చంద్రుల మధ్య ఉండే గురుత్వాకర్షణ ఒక్కటవుతుంది. అది భూమిని ఆకర్షిస్తుంది. ఆ బలం వస్తువులపై పనిచేసే భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో పనిచేస్తుండడం వల్ల రోకల్ని నిలబెట్టడం కొంచెం సులువు అవుతుంది. అలాగే పళ్ళెంలో నీళ్లు పోసి ఆ మధ్యలో రోకల్ని నిలబెడతారు. అప్పుడు నీటి అణువుల వల్ల ఏర్పడే అసంజన బలాలు కూడా ఇందుకు దోహదపడతాయి. అందుకే గ్రహణ సమయంలో రోకలి నిలబడుతుంది.